ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శ్రమయ్యప్ప నమస్కారం. అందరికీ కూడాను మీ యొక్క ఇంటిల వెలుపుని ప్రార్థన చేసుకోండి. సద్గురులందరినీ కూడా ప్రార్థన చేసుకోండి. మా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు. ఇంకా చాలామంది సబ్స్క్రైబర్స్ అవ్వట్లేదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మీకు ఇవ్వడానికి మేము మా వంతు కృషిగా చాలా ప్రయత్నం చేస్తాము. ఈ 2023 డిసెంబర్ నెల గ్రహస్థితులతో సహా ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ముందు జాతకం ఎవరు తెలుసుకోవాలి, అసలు జాతకం తెలుసుకోవడం అవసరమా, గోచార గ్రహస్థితులు దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వాళ్ళని మేము గణించి చెప్పడం జరుగుతుందని యొక్క జాతకం అనేది. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30 నుంచి 40% మాత్రమే ఇది వర్తిస్తుంది. కానీ మీ యొక్క వ్యక్తిగత జాతకం సంపూర్ణంగా తెలుసుకోవడానికి మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీతో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులని సంప్రదించి మీ పూర్తి జాతకాన్ని తెలుసుకోండి. ఇది నేను ప్రతిసారి చెప్పే ఒక రిపీట్ అయ్యేది, జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, జాతకం ఎంత తెలుసుకోవాలో అంతే తెలుసుకోవాలి, కానీ దాని గురించి డిపెండ్ అయ్యి డిస్టర్బ్ అవ్వకూడదు. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురులు అందరినీ కూడా సంప్రదించి ఆ పరిహారాలు ఏమైనా ఉంటే కూడా చేసుకొని ఆ నెల కార్యక్రమాలు చేసుకోండి. ఇప్పుడు మనం ఈ 12 రాశులకి ఎలా ఉన్నాయి రాశుల వారీగా వెళ్దాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2 పాదములు జన్మించిన మీరు కర్కాటక రాశి వారుగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అష్టమ శని ఎలాగూ ఉన్నారు, పంచమ స్థానంలో రవి కుజుల యొక్క సంచారం బలం తక్కువగా ఉంటుంది, శుక్రుడి బలం బుధుని బలం ఉండకపోతుంది, అష్టమ శనిశ్వరుడు బాగా ప్రతికూలాన్ని కలిగిస్తున్నాడు, భాగ్యరాహు దశమ గురువు ప్రతికూలమైనటువంటి గ్రహాలు సంచారం చేస్తున్నారు. శుక్రుడు బుధుడు చంద్రుడు 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నా 17 తర్వాత రవి గ్రహం మార్పు అనుకూలంగా ఉంటుంది. మాసం చివరికి రవి కుజ బుధ గ్రహాలు శుభఫలితాలు ఇస్తున్నారు. ఈ మాసంలో చేసే ప్రతి పనికి 1కి 2 సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకోండి. ఈ సంవత్సరం మీకు మిశ్రమం చెప్పడం కంటే కూడా అధిక కష్టం కొంత లాభం అన్నట్టుగానే నెలతగా ఉంటుంది. తలబెట్టినటువంటి కార్యక్రమాలు కొన్ని ఆటంకాలు కలిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కోర్టు వ్యవహారాలు మీకు ప్రతికూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. చేసే ప్రతి పని ఏదో రకంగా వాయిదా పడిపోతుంది. చాలా జాగ్రత్తగా పట్టుదలతో నిర్వర్తించాలి. వాహనం నడిపేటప్పుడు, ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు 1కి 2 సార్లు డాక్యుమెంట్స్ అన్ని చదివి చేయండి. లోన్స్కి వెళ్ళే వాళ్ళకి ఈ నెల పెద్ద ప్రతికూలంగానే ఉంటుంది. అనుకున్న పనులన్నీ కూడా కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు బలంగొడుతున్నాయి. ఏ విధమైన దైవికమైనటువంటి కార్యక్రమాలు చేసుకుని ముందుకెళ్తామంటే దానికి కూడా ఏదో రకమైనటువంటి ఆటంకాలు వస్తాయి. గృహశాంతులు ఇబ్బందిగా ఉంటుంది. తీర్థయాత్ర చేయాలనుకున్న వాళ్ళకి పరిస్థితులు ఉన్నాయి, కాస్త జాగ్రత్తగా ప్రయాణాల్లో ఉండండి. దైవ బలాన్ని పెంపొందించడానికి రాహు భాగ్యస్థానం నుండి దైవ బలాన్ని తీసేస్తున్నారు. భాగ్యానికి తృతీయ స్థానానికి రాహుకేతులు స్థితభావాన్ని చూపిస్తున్నారు, జాగ్రత్తగా ఉండాలి. స్పెక్యులేషన్, స్టాక్ మార్కెట్, జూదం ఇలాంటి వాటికి ఎంటర్ అవ్వకండి. చిన్న చిన్న వస్తువులు, వాహనం, ఇల్లు ఇటువంటి కొనేటప్పుడు మీ స్థాయికి మించి పెట్టుబడులు పెట్టి మళ్ళీ ఈఎంఐ కట్టలేకనో, ఇప్పుడు కొనేటప్పుడు ఆనందంగా ఉంటుంది, తర్వాత ఇబ్బంది కూడా మిమ్మల్ని అత్యాశకు గురి చేసే అవకాశాలు ఉన్నాయి. దాన్ని కూడా మీరు అధిగమించాలి. ఆలోచనలు అదుపులో ఉంచుకోండి. ఆయా గ్రహాలు వీక్షించే స్థలం 2, 3, 4 స్థానాలు ఉన్నాయి కాబట్టి అటు కుటుంబ పరంగా చేసే ఖర్చుల పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. స్థిరాచర ఆస్తులలో కొంచెం టెన్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. శుక్రబలం బుధబలం ఉండడం వల్ల కొంత నిలకడైన స్థితిగతి ఉంటుంది. మీకు వచ్చే ఇన్కమ్ సోర్స్ ఏదైతే ఉన్నాయో వాటి నుండి కాస్త డిపెండింగ్స్ ఎక్కువ ఉంటుంది. అప్పులు చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి బాగా. ఆరోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పడుతుంది అని చెప్పచ్చు. ఓవరాల్ మిశ్రమం ఈ నెల మీకు గొప్పగా ఏం లేదు. మళ్ళీ చెప్తాను, నోరు అదుపులో ఉంచుకోవాలి. బాగా 5 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది, చాలా అనుకూలం అని కూడా చెప్పచ్చు. బంగారు మరియు తెలుపు రంగు మీకు చాలా కలిసి వస్తుంది. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయవస్తు. మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, మీరు జాతకం ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు,
మీకున్న ప్రశ్నలేంటి ఇవన్నీ కూడాను మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి కాల్ కాదు మా కింద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మేము చూసి మీకు రిప్లై ఇస్తాం అప్పుడు మీరు కాల్ చేయొచ్చు మళ్ళీ చెప్తున్నాను ఇల్లీగల్ ప్రశ్నలు అడగకూడదు మీ వ్యక్తిగతమైనటువంటి ఆర్థిక లావాదేవీలు అడగకూడదు ఎందుకంటే ఆర్థికంగా ఏదైనా మంచి చెడు అప్పులు ఇప్పులు చేస్తే కష్టపడి వ్యాపారం చేసి తెలుసుకోవాలి 21 సంవత్సరాల లోపు పిల్లలు ఏ విధమైనటువంటి జాతకం చెప్పబడదు 60 సంవత్సరాలు పై వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు 60 వసంతాలు పూర్తి చేసిన వాళ్ళు కాబట్టి వయసులో ఉన్న పెద్దవారు అనుభవంలో ఉన్న పెద్దవారు కాబట్టి మీరు జాతకం చూడక్కర్లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వాట్సాపే చేయాలి కాల్ చేయకండి మీ వాట్సాప్ చూసిన తర్వాత మీకు మేము రిప్లై ఇవ్వగలం శరణమయ్యప్ప